మీరు కొంచెం అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మునిగిపోయారు ఇంకా రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మీ నెక్స్ట్ త్రీ ఫోర్ ఫిల్మ్స్లో అర్థమైపోయింది ఇంకా పూరి జగన్నాథ్ గారు ఇంపులు చెప్పాలంటే ఆయన క్రియేట్ అయిపోయింది భయ్య మిమ్మల్ని రవితేజ గారు అసలు ఇంచుకోరన్నమాట అనమాట ఎంతమంది ఫ్యాన్సు నోట్స్ రాశారు అంటే రవితేజ గారు అయితే మీరు ప్రతి సినిమా అనేది ఒకటి మనీ కోసం రెండోది రోమాన్స్ కోసం చేస్తాను నాకు అర్థమైంది సో ఈ డైరెక్టర్ గా నేను స్వయంగా ఫెయిల్ చెప్పేసి పబ్లిక్ గా మన ప్రెస్ మీట్ లో కరెంట్లీ హరీష్ శంకర్ దగ్గర జ్యూస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది హలో ఎవరి ఈ వీడియో అయితే కొంచెం లెంత్ అయితే ఎక్కువ ఉండిద్ది అనమాట ఎందుకంటే ప్రతిది కూడా ముక్కు సూటిగా ఫేస్ టు ఫేస్ కళ్ళలో కలిపెట్టి సూటిగా మాడదాం కాబట్టి కొంచెం హార్ష్ గా ఉండొచ్చు అంటే రియాలిటీ పాయింట్ చెప్తే ఆబ్వియస్ గా హార్ష్ అనిపిస్తాయి అట్ ది సేమ్ టైం ఈ వీడియో ఎండింగ్ లో సెండ్ ఆఫ్ చెప్పే ముందు ఒక పెద్ద డెసిషన్ అయితే తీసుకున్నాను సో దానివల్ల కొంతమంది షాక్ అవుతారు తప్పకుండా బాగా చేయండి మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కళ్ళది కూడా ఇండియాకి వెళ్ళిపోదాం మొహమాట లేకుండా అండ్ కమింగ్ టు ద లిస్ట్ ది ఫస్ట్ వన్ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు అసలు జనరల్గా ఎవరన్నా అంటే ఇప్పుడు మీరే ప్రొడ్యూసర్ అనుకున్నాం కాసేపు మావా ఫిలిమ్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కొంతకాలం అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు గర్వంగా కాల్ రగిరేసి ఇది నేనే ప్రొడ్యూస్ చేశారు ఆ తలంలో అసలు థియేటర్లు అసలు రచ్చరచ్చ ఉండేవి అసలు మాకు ఎంతో సంతోషంగా ఉండేది అంటే గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట అంత మంచి ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేసామని చెప్పేసి కానీ ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి అయితే నేనైతే నా జీవితంలో ఈ దాకా ఒక్క సినిమా కూడా బాగుంది ఒక్క సినిమా అసలు విపరీతంగా మెచ్చుకున్నది విపరీతంగా హిట్ కొట్టి విపరీతంగా వాళ్ళకి కలెక్షన్స్ పరంగా కానీ అసలు ఆ ప్రోడక్ట్ గురించి విపరీతంగా డిస్కస్ చేయడం కానీ నా జీవితం నేను ఎక్కడ చూడలేదు బాయ్ పైగా వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఫాస్టెస్ట్ హండ్రెడ్ సినిమాస్ని ప్రొడ్యూస్ చేయడం అంటే వీళ్ళది ఏమీ లేదు ఒక మనం ఒక బొమ్మల్ని ఎట్లయితే ఫ్యాక్టరీలో దాన్ని అసలు ఆపకుండా తయారనేది చేస్తూనే ఉంటారో వీళ్ళు కూడా అంతే అది మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత జనాలకి నచ్చుతుందా నచ్చట్లేదు దాంట్లో ఏమైనా డిఫాల్ట్ ఉంటే నెక్స్ట్ మనం సరి చేసుకుందా అనేది లేదు మిషన్ రన్ అవుతూనే ఉంటుంది అవి వస్తనే ఉంటాయి అంటే ఈయన ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు నేను చాలా అబ్జర్వ్ చేసేది కదా ఎవరు చెప్పినాక పట్టించుకోవాలన్నమాట మనం ప్రొడ్యూస్ చేసేయాలి వంద కొట్టేసేయాలి అంటే అంటే ఎవడు గోపర్స్లో వంద కొట్ట సినిమా ఫాస్ట్గా ప్రొడ్యూస్ చేయడంలో ఇప్పుడు కరెంట్ ఉన్న మన టాలీవుడ్ ప్రొడ్యూస్ అందరిలో కూడా ఎవరు కూడా ఇంచుకోవడం పోయా ఎందుకంటే వాళ్ళకి తెలుసు నువ్వు ఎన్ని ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసావు మ్యాటర్ కాదు గర్వంగా మనం ఎన్ని మంచి ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసాము అనేదే పాయింట్ అనమాట ఇక్కడ మెయిన్గా ఇప్పుడు చాలామంది కింద పరుపాటున గోడచారి వన్ది వీళ్ళ బ్యానర్ ఉంది కదా అని చెప్పేసి కామెంట్ పెడితేనే వద్దు వద్ద వద్దు వీళ్ళు సోలోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తోలో మూవీ విపరీతమే హిట్ కూడా దమ్మక తీసుకొస్తారని కొంప తీసువద్దు అది మళ్ళీ మీరు కామెంట్ పెట్టి మిమ్మల్ని మీరు కించపరచుకోవద్దు అస్సలు వద్దు వద్దు అట్లా అలాంటి సినిమా అది ఇప్పుడు టాలీవుడ్లో గర్వంగా చెప్పుకునే ప్రొడక్షన్ హౌస్ అంటే మేము మంచివి ప్రొడ్యూస్ చేసాము జనాలందరూ కూడా విపరీతంగా సినిమాలో వాటి గురించి కూడా బాగా డిస్కస్ చేసుకుంటారు అనే విధంగా మనల్ని మెప్పించింది ఏదైనా ఉంది అంటే మనకి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అట్లా మన దిల్ రాజు గారి అంటే ఇప్పుడు కొంచెం ట్రాక్ కొంచెం పక్క పెడితే కొంచెం వెనక్కి వెళ్తే అందుకే చెప్పాను వెనక్కి తిరుగు చూసుకుంటే గర్వం ఉండాలన్నమాట గర్వంగా చెప్పుకోవాలి ఇవి మావే ఇవి మేమే ప్రొడ్యూస్ చేసామని చెప్పేసి అదే కానీ ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బయటకి వెళ్ళి మేము అంత సినిమా ప్రొడ్యూస్ చేసామంటే అంత ఏం సినిమాలు అవి ఓహో ఐ మియా ఇలా అనుకుంటారు అన్నమాట రియాక్షన్ ఇలా ఉండిద్ది అట్ ది సేమ్ టైం వీళ్ళ క్వాలిటీ కూడా ఎంత ఉండద్దు అనమాట అంత కూడా కట్ చేసి కట్ చేసి కట్ చేసి తీసుకెళ్ళిపోతున్నట్టే ఉండిద్ది అన్నీ కూడా ఏది కూడా మంచిగా ఫ్లో పోతున్నట్టు కానీ ఎక్కడ ఏది అనిపించదు ఇంకా రాజాసాహార్ అనేది ఏంటో ఏంటది ఇంకా చూద్దాం అండ్ కమింగ్ టు ది సెకండ్ వన్ మన పూరి జగన్నాథ్ గారు సింపుల్ చెప్పాలంటే ఆయన కెరీర్ అయిపోయింది భయ్య కెరీర్ అయిపోయింది అంటే పూరి జగన్నాథ్ గారు చాలా సార్లు చెప్తారు మనకి సినిమా వచ్చిందే మనం టాప్ అయిన హిట్ అయినా కానీ మనం చేసుకుంటూ వెళ్తాం తప్ప ఆయన నెక్స్ట్ కూడా తప్పకుండా సినిమా లేండి బట్ టు బి ఫ్రాంక్ ఆయన కెరీర్ అయితే అయిపోయింది అంటే ఇప్పుడు ఇస్మార్ట్ దగ్గర నుంచి అసలు మీరు బాగా చూసుకుంటే అసలు ఇస్మార్ట్ అనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో మన తెలుగు సినిమాల విపరీతంగా తెలుగులో హిందీని ఎవరు ఎక్కువ పెడతారంటే ఈయన వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదివరకు అసలు ఆయన సిస్టమ్ వేరుండేది ఆయన వేరుండేది ఆయన సినిమా అనేది వేరుండేది ఇప్పుడు మనకి ఆయన సినిమా అంటే హిందీ ఉండిద్ది అది సాంగ్లు కావచ్చు డైలాగులు కావచ్చు అట్ ది సేమ్ టైం బోల్డ్ సీన్స్ కానీ గ్లామర్ షోస్ కానీ బూతులు కానీ అండ్ ఆల్సో ఫోర్స్ మదర్ సీన్ స్మార్ట్ శంకర్ లైగర్ డబల్ ఇష్టమార్ట్ ఇంక ఏది తీసినా కదా ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి డబల్ ఇష్టమార్ట్ అయితే ఇంకా అసలు ఎక్కడో అసలు మెట్టెక్కిపోయారు ఇంకా అసలు ఎక్కడికో వెళ్ళిపోయారు ఇంకా అసలు వీటిలో అయితే ఇంకా అంత చీప్గా బీ గ్రేడ్గా వచ్చేసారనమాట కిందకి ఇంకా అందుకే చెప్పాను కెరీర్ అయిపోయిందని చెప్పేసి అట్టా వచ్చేమో బట్ ఉన్నట్టు ఇదే ఇంకా మళ్ళీ కొంతమంది పొరపట్ట కామెంట్స్లో పెడతారు అంటే ఇప్పుడు అసలు వచ్చినప్పుడు ఆయన వయసు ఎంత నీ వయసు ఎంత వెల్ నేనైతే వయసు వయసుల గురించి పట్టించుకోనయ్యా ఇప్పుడు ఏంటి రేపేంటి ఇప్పుడేం చేసావు లేదంటే నిర్ణయం చేసావు లేదంటే రేపేం చేయబోతున్నావు ఇంత ఇంతవరకే అంతెందుకు ఇప్పుడు మీరే ఉన్నారు పురి జగన్నాథ్ గారు ఓల్డ్ ఫిల్మ్స్ ఆయన చాలా బాగా తీసేవాళ్ళు కదా సో ఇప్పుడు అరే ఆయన చాలా బాగా తీశారని చెప్పేసి ఇప్పుడు ఇంత రాడు దిగుతున్నా కానీ మీరు సంతోషంగా ప్రతిసారి ఇంకా థియేటర్కి వెళ్తూనే ఉంటారా మీరే చెప్పాలి మరి సో వెళ్ళరు కదా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు కూడా సినిమా బాగుంటేనే థియేటర్కి చూద్దాం డబ్బులు పెట్టని చెప్పేసి మీరు ఆలోచించుకుంటారు సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏంటంటే కొంచెం మొహం ఏం చెప్తారు మీరు ఏంటంటే కొంచెం మొహమాటలు లేకుండా మనకు ఎందుకని చెప్పేసి సరే ఎండుకుంటారు అంతే తేడా మీకు నాకు ఏం లేదు ఐ కమింగ్ టు ది నంబర్ త్రీ హరిశంక్ ఫస్ట్ పాయింట్ అస్సలు అసలు సోది లేకుండా స్ట్రైట్గా వచ్చేద్దాం పాయింట్కి రీమేక్ చేయడం తప్పే ఉంది నేను రీమేక్ చేస్తాను ఎందుకు చేయకూడదు ఇప్పుడు ఒక పిల్లడు ఎగ్జామ్ రాస్తున్నాను అనుకోండి వాడి మీద ఎంతో ప్రెజెంట్ ఉండిద్ది ఎందుకు అవతల వాడికి పక్కింట్లో అన్ని మార్కులు వచ్చాయరా ఇప్పుడు నీకెంత నీకు ఎంత వస్తాయి అంటే ఇప్పుడు మేము కూడా సినిమా అనేది రీమేక్ అనేది అక్కడ బాగుంటే చేసేది సో ఇప్పుడు మా మీకు ప్రెజెన్ ఉండిద్ది పోయా నాకు అర్థం కావట్లే ఇంత ప్రెజర్ పెట్టుకుని ఇంత ప్రెజర్ తీసుకొని సినిమా చేయడం అసలు అవసరమా అని ఎందుకు చేస్తున్నా అసలు ఎవరు చేయమంటున్నారని మిమ్మల్ని అంత ప్రెజర్ తీసుకొని అంతగా ఊరంగా స్టోరీ రాసుకుని తీయచ్చు కదా ఆ రోజు ప్రెస్ మీట్లో ఎవరిన ఈ ముక్క చెప్తారేమో అని చూశాను పోయ అంటే ఇప్పుడు ఈ మధ్య జర్నలిస్టులు అందరూ కూడా ఎలా అయిపోయారంటే ఇల్లు కూడా ఏది భరిత వాగేద్దాం ఎలా అలా మాడేద్దాం అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కానీ ఇలాంటి సోది టాపిక్లో వచ్చినప్పుడు ఈయన ఇలా మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా ఇంత లాజిక్ పాయింట్లు వేసి ఎవరు ఎందుకు మాట్లాడరా బాబు అని చెప్పేసి చూస్తూ ఉంటాను రీసెంట్ టైమ్స్లో అయితే ఒక్కసారి కూడా ఏమీ లేదు ఆయన పని చేసేసరికి ఆయన కూడా పని చేయాలి ఎట్లా తటట్లా సైలెంట్ అయిపోతారు ఇప్పుడు హరిశంకర్ గారి కెరియర్లో అసలు గర్వంగా చెప్పుకునే మూవీస్ ఏమైనా ఉన్నాయా అంటే ఇది కింద కామెంట్ చేయండి చూద్దాం మీరు సెవెన్ సెకండ్స్ టైం ఇంకే పెడతారులేండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు గబ్బర్ సింగ్ పెట్టారా అదే రివర్ ఇంకా అది మాట్లాడతారు తప్ప తప్ప ఇంకేం మాట్లాడరు ఇంకా అదనమాట విషయం ఇంపుల్గా చెప్పాలంటే ఏమైనా కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చారే బ్రో ఇప్పుడు ఈ కరెంట్ ఇండస్ట్రీ ఎట్లా ఉంది సర్వే అవ్వచ్చా అంటే శుభ్రంగా నేను చూపించాను అనమాట బ్రహ్మాండంగా అసలు మొహమాటం లేకుండా నేను కొన్ని స్పెషల్ టాపిక్ చేసేటప్పుడు కూడా రీసెంట్ టైమ్స్లో అనమాట ఇప్పుడు ఈ వీడియోలో కాదు రీసెంట్ టైమ్స్లో జస్ట్ ట్రాక్ రికార్డ్ చెక్ చేస్తున్నప్పుడు గబ్బర్ సింగ్ గంబర్ సింగ్ కూడా రీమేక్ దీని అమ్మ జీవితం ఏంటి అది కూడా రీమేక్ అదానా అంటే కెరియర్లో ప్రతి ఒక్కరు మాడుకునేది అదే సో అది కూడా రీమేక్ ఏమన్నా అంటే ఆయన మంచిగా మోడిఫికేషన్ చేస్తారు యా రీసెంట్ టైమ్స్లో చూసాం కదా అందుకే మనకి ఆ మిస్టర్ పర్చుని కూడా అలాగే తగ్గిస్తారు చిన్న అందుకే నేను మంచి పని చేశాను అసలు రీమేక్స్ ముట్టుకోకుండా చూడకుండా అసలు తాడు వాటికి చాలా దొరకనా కానీ సోషల్ మీడియాలో రిలీజ్ అయిన తర్వాత నేను వన్ తర్వాత ఇంకా రోజు రివ్యూస్ అన్నీ పెట్టేసిన తర్వాత ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మొత్తం చూస్తూ ఉంటే అబ్బో ఎన్నెన్నెన్నెన్నెన్న ఆనుమూత్యాలు మామూలు ఆనుమూత్యాలు కాదు అసలు అవన్నీ కరెంట్లీ హరీష్ శంకర్ దగ్గర అయితే జ్యూస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది భయ్య ఒక మిడ్ రేంజ్ హీరోని పెట్టి మనం సినిమాలో ఉన్న కంటెంట్ గురించి స్క్రీన్ ప్లే కానివ్వండి ఆ డైలాగ్స్ కానివ్వండి చాలా మంచిగా ఎంతో కిక్కిచ్చే విధంగా మనం డిస్కస్ చేసుకునే విధంగా నేను ఎప్పటికి ఇంకా తెలియాడు జ్యూస్ కంప్లీట్గా అయిపోయింది అనమాట ఇప్పుడు ఇదే ఆయన చూస్తారు ఖచ్చితంగా నేను తెలియని సంగతి నీకు అట తెలుసా అంటాడు ఇంత డిస్కషన్ ఎందుకు తీసి చూపించే డైరెక్ట్గా మేము ఆడకుండా హ్యాపీగా సో అది నేనైతే ఇదే ఇదే స్టేట్మెంట్ ఇచ్చేసా దానికి కూడా ఆన్సర్ ఇంకా ఇంత డిస్కషన్ వద్దు ఒక మిడ్ మిడ్వెంచర్ని పెట్టి స్టార్స్ వెనకాల పడి సంవత్సరాల తరబడి వేస్ట్ చేసుకుంటా గర్వంగా చెప్పుకునే నరేంద్ర సినిమా కెరీర్ మొత్తంలో ఏది లేకుండా ఇంకా గబ్బరంగా దిగిన ఇంకా తప్ప ఇంకేందుకు ఇవ్వలేదు ఇంకా సో ఈయన డైరెక్టర్గా నేను స్వయంగా ఫెయిల్ అయిపోయా అని చెప్పేసి పబ్లిక్గా ఒప్పుకున్నాడు అనమాట మన ప్రెస్ మీట్లో ఆ కొంతమంది ఒక అదే అని చెప్పేసి ఫోటో పెట్టేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు కదా సో ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ అనమాట ఇట్లాగా శేఖర్ మాస్టర్ గారు ఫస్ట్ డే అలా షూట్ చేస్తున్నారు సాంగ్ సో ఎందుకులే ఆయన డిస్టర్బ్ చేయడం అంటే ఆ మూడ్ని స్పాయిల్ చేయడం దేనికి డైరెక్టర్ మళ్ళీ అది వద్దన్నాడు ఇది వద్దన్నాడు ఫస్ట్ డే ఎందుకని చెప్పేసి సైలెంట్ గుణా అని అంట ప్రాక్టీస్ టైంలో కూడా చూశానని చెప్పారు ఏ ప్రాక్టీస్ టైంలో చెప్పలేవా అది తీసి షూట్ డే రోజు కూడా చాలామంది డైరెక్టర్స్ అనేవాళ్ళు ఆ రోజు డిస్టర్బ్ చేయడం చెప్పేసి వదిలేస్తారు అనమాట చాలా మంది వదిలేస్తారు అట్లాగే కానీ ఎడిట్ టేబుల్లో వాళ్ళు కట్ చేసేస్తారు అది అది నువ్వు కట్ చే ఎడిట్ టేబుల్లో అంటే ఎడిట్ టేబుల్లో కూడా పక్కన శేఖర్ మాస్టర్ నో నో ఏ కూర్చొనింగ్ దట్ అని ఏమైనా చెప్పారా సో ఇలా పక్కన కూర్చొని ఏమైనా బెదిరించారు మిమ్మల్ని ఎడిట్ టేబుల్లో చక్కగా ట్రిమ్ చేయొచ్చు బ్రహ్మాండంగా బట్ లేదు మీకేందంటే భాగ్యశ్రీ తెలివిగా మనకి బజ్ లేదు ఏమి లేదు కంటెంట్ కూడా బొక్కలా ఉంది అంత కూడా సో మనం బజ్ క్రియేట్ చేయాలంటే ఇలాంటివన్నీ పెట్టాలి సో గ్లామర్ షో వల్ల ఆడియన్స్ వచ్చేస్తారు దమాకా కూడా అంతే శ్రీల అప్పుడే ఇండస్ట్రీకి వచ్చింది సెకండ్ సినిమా సో తన డ్యాన్స్ అంటే అందరికీ చాలా బాగా నచ్చింది సెకండ్ సినిమా కాబట్టి విపరీతంగా అందరికీ దానికోసం మాత్రమే చూస్తారు అందుకనే థర్డ్ సినిమా దగ్గర నుంచి మళ్ళీ పెద్ద పెదుగులు సినిమాలు ఏ కంటెంట్ లేకపోయినా కానీ డ్యాన్స్ కోసమే వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అయిపోతూనే ఉన్నాయి కంటిన్యూస్ రిలీజ్ అవుతున్నాయి మనప్పుడు ఎవడు చూస్తాడు గూగుల్ డ్యాన్స్ కోసం అందుకనే తన థర్డ్ సినిమా నుంచి ఇంకెవడు పోలేదు ఇప్పుడు భాగ్యశ్రీ విషయం కూడా అంతే గ్లామర్ షో విపరీతంగా ఎక్కువైపోయింది బజ్కు కూడా తన వల్లే వచ్చిన సినిమాకి ఆడియన్స్ వచ్చారు ఇంకా కంటెంట్ అయితే ఇంకా అనుకున్న దానికంటే చాలా ఘోరంగా ఉంది ధమాక కంటే ఘోరంగా ఉంది అందుకని విపరీతంగా ట్రోల్స్ ఇప్పుడు పరుపాటిన భాగ్యశ్రీ కూడా ఇప్పుడు తనకు వచ్చిన ఆఫర్లు అన్నీ యాక్సెప్ట్ చేస్తుంది అనుకోండి కంటెంట్ లేనివి సేమ్ రితీష్ శెట్టి లీల భాగ్యశ్రీ అంటే మ్యాటర్ అర్థం కాదా అంటే వర్ష పెట్టి రిలీజ్ అయిపోతూ ఉంటాయి అందులో కంటెంట్ ఉండదు పొద్దుగూకలు వస్తారు బాయ్ గ్లామర్ షోకి ఒకసారి వస్తారు మా ఆడియన్స్ అనేవాళ్ళు కానీ బయటికి ఎవరు చెప్పుకోలేరు అంత అయిపోయింది ఎవడు వస్తాడు అందుకే రిపీట్ రిపీట్ అయిపోతుందనమాట మొత్తం పడిపోతుంది తర్వాత రిలీజ్ అయిద్ది అరే యార్ కంటెంట్ ఉన్నాయి మనం పిక్ చేసుకోవాలి కానీ అప్పటికి లేట్ అయిపోద్ది ఇప్పుడు చూస్తుండండి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మూవీకి కూడా ఫుల్గా పొలిటికల్ డైలాగ్స్తో మెసేజ్ డైలాగ్స్తో అటు చేసి ఇటు చేసి కొని చేసి ఫ్యాన్స్ స్టఫ్ అనే పేరుతో ఇచ్చేస్తారనమాట నాకు ఎప్పటికి కూడా అర్థం కాదనమాట అసలు కలెక్షన్లు ఫ్యాన్స్ నుంచి వస్తాయా జనాల నుంచి వస్తాయా ఫ్యాన్స్ బేస్ ఎక్కువ ఉండిద్దా ఆడియన్స్ బేస్ ఎక్కువ ఉండిద్దా మీరు సినిమా ఎవరి కోసం తీయాలి జనాల కోసం తీయాలి ఫ్యాన్స్ కోసం కాదు సో ఫైనల్గా హరీష్ శంకర్ది మూసే ముందు జ్యూస్ అయితే అయిపోయింది ఎంత చెప్తారా అంటే అర్థమైపోయింది మీ స్టామినా ఏంటో తెలుసు మీ క్రియేటివిటీ లెవెల్స్ ఏంటో తెలుసు నెక్స్ట్ అండి ఇంకా ఫోర్త్ వన్ రవి తేజ గారు సింపుల్ చెప్పాలంటే ఈయన కెరీర్ కూడా అయిపోయింది టు బీ ఫ్రాంక్ చాలా మొహమాట లేకుండా చెప్తున్నాను మన చిన్నప్పుడు కొంచెం వెనక్కి వెళ్తే నేను చాలా బాగా అబ్జర్వ్ చేసేవాడిని ప్రతి సినిమాలో మంచిగా స్టోరీ ఉండేది అండ్ ఎంతో కసిగా వర్క్ అనమాట విపరీతమైన కసిగా వర్క్ చేసేవాళ్ళు ఇండస్ట్రీలో మనకంటే ఒక స్పెషల్ ప్లేస్ ఉండాలి గుర్తింపు ఉండాలని చెప్పేసి ఎంతో ఆ పట్టుదలతో విపరీతం కష్టపడ్డారు అది మనకి ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్లో ఎన్నో కనిపించాయి అనమాట ఆ మిరపకాయ తర్వాత ఇంక అసలు రీసెంట్ టైమ్స్లో దాదాపుగా తొమ్మిది పది సినిమాల్లో అసలు దేనికి ప్రాపర్గా స్టోరీ ఉండదు ఎగ్జిక్యూషన్ ఉండదు మేకవర్స్ ఉండవు లుక్స్ అనేవి మళ్ళీ కొంతమంది పేర్లు చెప్తారు అంత షుగర్ వద్దు డిస్కస్ చేస్తాయి ఇన్ పిన్ పాయింట్ చెప్తాను ఇవేమి ఉండవు కానీ పుష్కలంగా రొమాన్స్ మాత్రం గ్లామర్ షో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉండద్ది అనమాట అండ్ నాకు రీసెంట్గానే ఆయన ఇంటర్వ్యూలో క్లిప్ ఒకటి చూసినప్పుడు ఓహో అయితే మీరు ప్రతి సినిమా అనేది ఒకటి మనీ కోసం రెండోది గ్లామర్ షో కోసం అంటే రోమాన్స్ కోసం చేస్తానని చెప్పేసి నాకు అర్థమైంది ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే సుమాకి అర్థం అనమాట ఈ రైడ్ అనే సినిమా నాకు చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఆ రీమేక్ ఆఫర్ అనేది చేయడానికి బట్ నేను మూవీ చూసినప్పుడు అంటే బాగానే ఉంది ఆయన మొత్తం సీరియస్గా సీరియస్ టోన్ అంతా పెళ్లి పెద్ద ఏముండదు అని చెప్పారనమాట సరే అప్పుడు చేయకుండా నేను ఆపేశాను బట్ దాన్ని చేయాలంటే ఇంకా హరీషే అది వేరే క్లిప్లో అనమాట అది చేయాలంటే హరీషే ఈయన భలే అంతా మారుస్తాడు భలే అంతా చేశారు అట్ ది సేమ్ టైం నా సినిమాల్లో మీరు చూసుకుంటే హీరోయిన్ అనేది జస్ట్ డ్యాన్స్ గ్లామర్స్ ఉన్నావు అన్నో ఉందో అవు హీరోయిన్ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉంటేనే తన క్యా తన క్యారెక్టర్ బాగుంటేనే సినిమా బాగుంటుంది ఎంత నవ్వుకున్నానంటే నేను అసలు ఈ క్లిప్లు మొత్తం చూసిన తర్వాత దీని అమ్మ జీవితం అసలు మీ సినిమాలో రీసెంట్ టైమ్స్లో మేము గుర్తుండిపోయేటట్టుగా మే మేము గుర్తుంచుకొని మేము డిస్కస్ చేసుకున్నంత విధంగా అసలు హీరోయిన్ క్యారెక్టర్ అసలు ఎక్కడ ఉంది గ్లామర్ షో పర్పస్కి తప్ప గ్లామర్ షో పర్పస్కి తప్ప అంటే మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నాను ఇంక దేనికన్నా ఉందా ఇంకా మీ మేకర్ విషయానికి వచ్చేస్తే ఏముంది అసలు చెప్పండి నాకైతే టైగర్ నాగేశ్వరరావు చూసినప్పుడు ఓకే కానీ సినిమా సగం అయిపోయిన దగ్గర నుంచి కన్సిస్టెన్సీ లేదు ఆ ఫ్లో మెయింటైన్ అవ్వలేదు మేకవర్లో అనమాట నాకు అప్పుడు అర్థమైంది మీరు సినిమా కేవలం మనీ కోసం మాత్రమే చేస్తున్నారు సినిమా అంటే ప్యాషన్ కానీ ఇష్టం కానీ గడ్దిగుడ్డి బందలడ్డు ఏమీ లేదు మొహం అట్లాగని చెప్తున్నాను ఎందుకంటే మీరు అప్పుడు దాకా చేసిన అన్ని ఫిల్మ్స్లో వర్షపెట్టి ఫ్లాప్ అవుతున్నాయి ఏమి బాగుట్లే టైగర్ నాగేశ్వరావు మీద అందరు కూడా మంచి హోప్స్ అయితే వచ్చినాయి అనమాట ఒక యాక్టర్ని అతను పాన్ ఇండియాకి వెళ్ళిపోతున్నాం అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అయితే పెడతారు భయ్య మేకవర్లో ముఖ్యంగా కానీ నేను అసలు సగం సినిమా అయిపోయిన దగ్గర నుంచి మేకరే మొత్తం మార్చేసాడు అసలు ఇంకా రెగ్యులర్ ఫార్మాట్ లుక్ అయితే వచ్చారనమాట అది అసలు అదేంటి అసలు ఆ ఫ్లో మెయింటైన్ కాకుండా కన్సిస్టెన్సీ లేకుండా ఎత్తియటం ఏంటి అది అయిపోయిన తర్వాత ఏగల వచ్చింది దీని అమ్మ ఇలాంటి లుక్ కదా బాబు టైగర్ నాగేశ్వరుడు అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టు దీంట్లో పెట్టారు అసలు నిజాయితీగా మొక్క మీద చెప్పాలంటే సీగా సినిమాలో అంత హెవీ మేకవర్ ఏమవసర్ల అస్సలంటే అసలు అవసరం లేదు సంబంధం లేకుండా ఎవరెవరో ఎలివేషన్ డైలాగులు చెప్తూ ఉంటారు దీనికి ఏమి సింక్ కాదు ఇంకా యాక్షన్ పార్ట్ అయితే ఇంకా పబ్జీ గేమ్ వన్ సైడ్ కొట్టేడు వారు అన్నీ దారుణంగానే ఉంటాయి ఇంకా ఇంకా మిగతా సినిమాలు మొత్తం మీరే లెక్కేసుకోండి అసలు చెప్పుకునే తగ్గట్టుగా పెద్ద ఏమన్నా మేకవర్లో ఉంటాయని అన్ని సిమిలర్గా కనిపిస్తే తప్ప ఏది కూడా అంత ఎఫెక్టివ్గా అబ్బాయి ఈ సినిమా బ్రహ్మాండమైన మేకవర్ ఉంది అంటే ఇవి ఇప్పుడు చెప్పి చెప్పొద్దు ఎందుకంటే అసలు వాటికి అసలు అవసరమే లేని వాటికి అనమాట ఏమీ లేదు అండ్ ఆల్సో వీస్ కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎంతో మంది ఫ్యాన్స్ నోట్స్ రాశారు అంటే ఆ బుక్లో తెలుగులో రాశారు కొంతమంది అయితే నోట్ ప్యాడ్లో రాశారు కొంతమంది లెటర్లు రాసి పెట్టారు అనమాట మీకు పాప మీకు విషయం తెలియదు ఏంటంటే మిమ్మల్ని రవితేజ గారు అసలు ఇంచుకో లెక్క అనమాట ఎందుకు చెప్పమంటావా దీనికి చెప్తా నేను చెప్పే ప్రతిదానికి సైడ్ పాయింట్ ఉంటుంది కంగాబడి కామన్లు పెట్టద్దు టైగర్ నాగేశ్వర టైంలో నేను ఒక ఇంటర్వ్యూ క్లిప్ చూశాను అనమాట అక్కడ ఒకళ్ళ దగ్గర సార్ మీరు ఫ్లాప్స్ కానీ అంటే ప్రతి హీరోకి ఫ్లాప్స్ ఇవన్నీ కామన్ మీరు వీక్నెస్ ఎలా హ్యాండిల్ చేస్తారు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయితే ఐఎమ్ లైక్ ఎ రివర్ మ్యాన్ ఐ జస్ట్ గో విత్ ది ఫ్లో దీనమ్మ జీవితం ఆ రోజు ఆ మాట విన్నప్పుడు నాకు ఇంకెట్ ఫ్యూజులు ఎగిరిపోయింది దెబ్బకి అంటే మీరు ఏమి పట్టించుకోవట్లేదు మనం ఈ సినిమాలు మిస్టేక్ చేసాము నెక్స్ట్ రిపీట్ చేయకూడదు అంటే అసలు బయట ఆడియన్స్ ఫీడ్బ్యాక్ కానీ ప్రతి ఒక్కరు జనరల్గా ఇప్పుడు వందల తొంభై తొమ్మిది శాతం అంటే రివ్యూస్ ఒకటి చేపట్ల నేను పబ్లిక్ జనరల్గా ఎవ్రీథింగ్ కలిపి అన్ని కొనల నుంచి అన్ని కేటగిరీస్ నుంచి కలిపి వందలో తొంభై తొమ్మిది శాతం ఒక పాయింట్ని తప్పకునేది తప్పు అని చెప్తున్నారంటే తప్పకునేది తప్పే నేను దీన్ని మార్చుకోవాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేశారా గత తొమ్మిది పది సినిమాలుగా గ్లామర్స్లు ఎక్కువైపోయి రొమాన్స్లు ఎక్కువైపోయి కంటెంట్ అనేది అసలు ఎక్కడికో వెనకబడిపోయింది అసలు కంటెంట్ లేదు ఏమీ లేదు అండ్ మీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రాజా దగ్గర దగ్గర నుంచి అసలు మీరు ఎటు చూస్తున్నారు అర్థం కానీ ఎటు చూసినా కానీ బ్లైండ్గానే చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అని ఎంతోమంది కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు ఆఖరికి మిస్టర్ భాషలో మీరు రిలీజ్ చేసిన ప్రోమోనో ట్రయల్ డైలాగ్లో కూడా ఉంది కదా కంటిన్యూస్ డైలాగ్ చెప్తూ ఉంటే అది కూడా అంత అనిపించింది అని యాక్టింగ్లో కూడా మార్చుకోవాలి కొంచెం అంతమంది ఆమె వర్కౌట్ చేద్దాం ఏమైనా ఉందా మనం ఏదో డబ్బుల కోసం వచ్చినన్ని వచ్చినట్టు ఉపయోగించుకొని చేసుకుంటూ పోతుంటే ఏం ఉపయోగం ఉంది లుక్స్ పరంగా ఏమైనా చేంజ్ చేస్తున్నారా కంటెంట్ మీరు ఏమైనా ప్రాపర్గా పట్టుకుంటారా లేదు అన్నీ వెళ్ళటమే వాళ్ళకి వెళ్ళటమే ఏ చెప్తే చేసుకోవటం పోవటం నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోవటం పోవటం అంతే ఇప్పుడు అర్థమైందా కెరియర్ ఎందుకు అయిపోయింది అని చెప్తున్నాను అది భయ అండ్ కమింగ్ టు పోతు నేనే గారు వీళ్ళందరి లిస్టులో కొద్దో గొప్ప ఈయన్ని కొంచెం మనం నమ్మొచ్చు మీరు కొంచెం అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మునిగిపోయారు ఇంకా రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మీ నెక్స్ట్ త్రీ ఫోర్ ఫిల్మ్స్లో అర్థమైపోయింది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ దీని మీద ఇంకా మనం హోప్ పెట్టుకోవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మారిపోయాడు ఇస్మార్ట్ శంకర్ దగ్గర నుంచి మీరు చూసుకుంటే నేను మాస్ ఫిల్మ్ చేస్తాను ఇంకేం చేయను అని ఇలాగా కూర్చున్నాడు భయ్య ఇస్మార్ట్ శంకర్ దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే వారియర్ కంద డబుల్ ఇస్మార్ట్ పండభూతులు గ్లామర్ షో దీంట్లో ఇంకా ఎక్కువైపోయింది విపరీతంగా అంటే ఇక్కడ మూల కారణం పూరి జగన్నాథ్ గారు ఆ ఇంపాక్ట్ అనేది ఈయన మీద చాలా హెవీగా పడింది ఈయన మీద చాలా హెవీగా పడింది అనమాట అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీ ఒపీనియన్ మీకే ఉండాలి ఆడెవరో చెప్పింది కాదు అంటే ఇంకా బాడీ లాంగ్వేజ్ అంత కంప్లీట్గా అనమాట మీరు తీసిన సినిమాకి స్టేజ్ మీద మాట్లాడిన దానికి మేము థియేటర్లో చూసిన దానికి అసలు పొంతన సింక్ ఉండదు అనమాట అది అలా చచ్చాయి సినిమాలు అనేవి ఈ చాలా బాగా కష్టపడతారు భయ్య దాంట్లో మొహమాటం లేదు చాలా అంటే చాలా గొడ్డులా కష్టపడతాడు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక సామెత ఉంది హార్డ్ ఎంతో నువ్వు చేయటమే కాదు అలా చేసుకుంటే అంబానీలు వాళ్ళందరూ ఎందుకు అంత పై ఉంటారు ఎంప్లాయీస్ అందరూ కూడా విపరీతం గొడ్డులా కష్టపడతారు కదా అని స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ కూడా ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి సో రామ్ పోతీని గారి దగ్గర గొడ్డులా కష్టపడే తత్వం ఉంది విపరీతం కష్టపడతారు కానీ స్మార్ట్గా ఏం పెట్టుకోరు అనమాట అంటే స్టోరీ సెలక్షన్లో స్క్రీన్ ప్లే వైజ్గా అంటే ఇప్పుడు జనాలందరూ డైరెక్టర్ గారు స్టోరీ నార్మల్గా ఉన్నా కానీ మనం సినిమా చేయించండి పర్లేదు కానీ అది ప్రెజెంటేషన్లో ఎగ్జిక్యూషన్ వైజ్గా మనం వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి ఒక రొట్ట టెంప్లెట్ని మెయింటైన్ చేస్తున్నారు విలన్ ఇంట్రొడక్షన్ హీరో ఇంట్రొడక్షన్ హీరోయిన్ నాలుగు పంచులు ఓ నాలుగు కోటుడు వాంచెడ్ కోటుడు ఓ పాట సంబంధం లేకుండా పాట ఎన్ని కూడా అన్ని సంబంధం లేకుండా తీసుకెళ్ళిపోతూ ఉంటారు మనం కూడా వాళ్ళు చేసామంటే కనుక షెడ్కి పోవటమే సో స్క్రీన్ ప్లేతో మనం ఇంప్రెస్ చేయాలి వాళ్ళని అది ఎలా అనేది మీ చేతిలో ఉంది సో మనం అలా చేద్దాం నాకు తెలిసి నీ అమ్మ నేనేదో ప్రెస్టైట్ అయిపోయి బాగుతున్నా కానీ అసలు ఇప్పుడున్న ప్రెజెంట్లో ఎక్కువ మంది యాక్టర్లు అయితే ఇంత హెవీగా డిస్కషన్ పెట్టరు అమ్మా డైరెక్టర్స్తో అలా పెట్టిన వాళ్ళ హిట్లు కొట్టగలరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సో ప్రజెంట్ అయితే రామ్ పోదేని గారు నెక్స్ట్ హరిశ్ శంకర్ సినిమా అయితే ఉందనమాట ప్యూర్ సీదా రాడ్ దిగిపోద్ది కానీ ఆయన కనుక ఆయనతో ఫిలిమ్ని షెలవు చేశాడు అంటే రామ్ పోదేని గారు ఐ లవ్ యూ మీరు పర్ఫెక్ట్ మీటర్లో కొంచెం అడుగుపెట్టారు అని అర్థం అండ్ రెండోది ఇప్పుడు ఇంతకు చెప్పే కదా స్టోరీ సింపుల్గా ఉన్నా కానీ ఎగ్జిక్యూషన్లో ఎఫెక్టివ్గా ఎంగేజింగ్గా స్క్రీన్ ప్లేతో ఆడేసుకోవటం ఇలాంటి పాయింట్స్లో ఇప్పుడు మీరు ఇలా ఆలోచించి నెక్స్ట్ సినిమాతో వచ్చారు అనుకోండి మీరు ఇంకా ట్రాక్లో పడినట్టే ఇప్పుడు జనరల్గా చాలామంది కూడా మీ స్ట్రాంగ్ జోన్లోకి వచ్చేయమంటారు ఏది లవ్ స్టోరీస్ అని చెప్పేసి లవ్ జోనర్స్ అని చెప్పేసి బట్ డోంట్ వంటి ట్రై ఏ క్రైమ్ థ్రిల్లర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇలాంటి అందరికీ సూట్ అవుతాయి మీకు మేకవర్ పరంగా కూడా బీడ్ హెవీగా ఉన్నా కానీ మీకు మేకవర్స్ కూడా బాగానే సూట్ అవుతున్నాయి యూ కెన్ ట్రై ఆ జాన్ ట్రై చేయొచ్చు మీరు హ్యాపీగా సో ఉన్న ఈ లిస్ట్లో అయితే మీరు కొంచెం అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మునిగిపోయారు ఇంకా రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మీ నెక్స్ట్ త్రీ ఫోర్ ఫిల్మ్స్లో అర్థమైపోయింది ఇంకా సో అప్పుడు ఇంతే అనుకోండి ఇంకా మీ కెరియర్ కూడా అయిపోయింది సింపుల్గా అంతే అండ్ లాస్ట్ మాస్టర్స్ మంచు విష్ణు ఇంత హెవీ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత అసలు ఈ గురించి మనం డిస్కషన్ చేయాల్సిన పని కూడా లేదు దాట్స్ ఇట్ మ్యాన్ అంత ఏం లేదు అండ్ సో అది విషయం అయితే అండ్ ఇంకా నేను చెప్పబోయే ఆ బిగ్ డెసిషన్ ఏంటి అంటే నేనైతే ఎప్పటి నుంచి రవితీ సినిమా చూడటం మానేస్తాను రివ్యూస్ పెట్టడం కానీ అసలు ఆయన సినిమాల గురించి డిస్కషన్ చేయడం కానీ ఏమి చేయట్లేదు ఎందుకంటే అదైపోయింది ఇంకెంతకాలం అని చెప్పేసి అదే ఇప్పుడు ఒక హీరో అతను ఒక సినిమా ఇప్పుడున్న కరెంటు హీరోస్ అందరు కూడా దీని అమ్మ ఒక ఫ్లాప్ పడిందంటే జుట్టు బీక్కుంటున్నారు మెంటలకి పోతుంది వాళ్ళకి ఒరే కాదు కాదు మనం అసలు నెక్స్ట్ ఇంకా మిస్టేక్ చేయకూడదు అసలు దీన్ని ఎలా సరి చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం కష్టపడుతున్నారు సరి చేసుకోవటంలో కూడా నేను చెప్పే కదా రవితేజ మెంటాలిటీ ఎట్లా ఉందో ఎన్ని తప్పులు చేస్తున్నాడు ఆయన ఎలా చూసుకుంటాడు అని చెప్పేసి ఆయనకే ఇంట్రెస్ట్ లేదు మనీ కోసం రొమాన్స్ ఆ గ్లామర్స్ ఇంకా వేసలేదు కంటెంట్ మీద డాస్ పెట్టకుండా రివర్ గో విత్ ఫ్లో ఇలా ఆలోచించే ఇంకా సినిమాలు మనం తినే చూడాలి ఇంకా డబ్బులు పక్క పెట్టుకోవడం తప్ప సో నేనైతే డిసైడ్ అయిపోయా ఆయన సినిమా అయితే ఇంక చూడటం మానేసా అసలు మానేసా కంప్లీట్గా మానేసేసా ఇంకా నెక్స్ట్ ఏదో వచ్చినాక నేను చూడండి ఇంకా సో దాట్స్ ది వీడియో మ్యాన్ మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్ మరి అండ్ దాట్స్ ఇట్ సబ్స్క్రైబ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఆల్ కచ్ నెక్స్ట్ వన్